మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం. నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మనిషికి తన మనసే చెరసాలరా, మమత మమకారాల బంధాలురా. మనిషికి తన మనసే చెరసాలరా, మమత మమకారాల బంధాలురా. వల్ల కాటి వరకే రాబవ బంధాలు, అవి కళ్ళానికి చేరవురా అనుబంధాలు. వల్ల కాటి వరకే రాబవ బంధాలు, అవి కళ్ళానికి చేరవురా అనుబంధాలు. కళ్ళలైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడుకో. కళ్ళలైన కలలు మానుకో, ఎల్లవేళలా ప్రభుని వేడుకో. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మేఘధనసు లాంటిదో ఏ సంసారము, అది కనిపించి మాయమయ్యే రంగుల వలయము. మేఘధనసు లాంటిదో ఏ సంసారము, అది కనిపించి మాయమయ్యే రంగుల వలయము. గడ్డి పువ్వు లాంటిదో ఇలలో సౌఖ్యం, అది పాపానికి జీతమురా మనిషికి మరణం. గడ్డి పువ్వు లాంటిదో ఇలలో సౌఖ్యం, అది పాపానికి జీతమురా మనిషికి మరణం. నిత్యమైన సుఖము వెదకరా, నిరతంబువా ప్రభుని వేడరా. నిత్యమైన సుఖము వెదకరా, నిరతంబువా ప్రభుని వేడరా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. తప్పిదములు దాచువాడు వర్దిల్లడు, అవి ఒప్పుకొని విడిచిపెట్టువో సోదరుడా. తప్పిదములు దాచువాడు వర్దిల్లడు, అవి ఒప్పుకొని విడిచిపెట్టువో సోదరి. జిగట గల ఊబి నుండి పైకి లేపి, నీ పాదములు స్థిరముగా నిలుపును ఆ ప్రభు. జిగటగల ఓబి నుండి పైకి లేపి, నీ పాదములు స్థిరముగా నిలుపును ఆ ప్రభు. తీర్పు తీర్చబడకమునుపే తప్పక ప్రభుని కోరరా. తీర్పు తీర్చబడకమునుపే తప్పక ప్రభుని కోరరా.
మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసి పోవున ఎరుగం, నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసి పోవున ఎరుగం, మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. సత్యవాక్యమును సరిగా విభజించుటయు, కృత నిబంధన సంఘమును స్థాపించుటయు మా ముఖ్య ఉద్దేశమునే ఉన్నది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆజ్ఞను పాటించి సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి దేవుని రాజ్యమును క్రీస్తు సంఘమును విస్తరింపచేయుట మా గురి అయి ఉన్నది. మాతో కలిసి ఈ పరిచర్యలో పాలు పొంది దైవ ఆశీర్వాదములు పొందండి. సంప్రదించవలసిన మా చిరునామా దైవవాక్కు, క్రీస్తు సంఘం, ఇందిరానగర్, 3rd క్రాస్, 16th వార్డ్, కాలేజ్ రోడ్, వసపేటే. ఫోన్ నంబర్ 9353287838, 9590697272, 7892721125.